హార్ట్ అటాక్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ ఫర్ యూ హ్యాపీ అని ఇంట్రడ్యూస్ చేశారు కదా శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ లో, అంటే ట్రీట్మెంట్ తో పాటు ఈ ప్రోగ్రామ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తారా దానిలో? కరెక్ట్. హ్యాపీ అనేది మనం ట్రెడిషనల్ గానే ఈ కొవ్వు ఎక్కడ పెరిగిపోతుందో డిటెక్ట్ చేసే యూజువల్లీ ఈ బ్లడ్ టెస్ట్లు ఇయే కాకుండా ఈ సిటీ కాల్షియం స్కోరు, ఇంకొకటి ఏంటంటే మేము చేసేది ఈ రక్తనాళాలు, ఈ మెడకెళ్ళేయి, ఈ పొట్ట దగ్గర, ఈ తొడల దగ్గర కూడా ఎక్కడన్నా కొవ్వు పెరిగిపోతుంది అనుకోండి, గుండె రక్తనాళాలు కూడా పెరిగిపోయే టెండెన్సీ ఉంటుంది. సో ఇవన్నీ చూసుకోవడంతో పాటు మనం ఈ ఆయుర్వేద, దాని తర్వాత యోగా, ఎక్సర్సైజ్ ప్రోగ్రామ్స్, మెంటల్ రిలాక్సేషన్ ఇవన్నీ చేస్తా ఒక 3 మంత్స్ లోపల ఈ ప్రమాదకరమైన అంశాలు ఉంటే తగ్గించడం, లేకపోతే వాళ్ళని ఆ గాడిలో పెట్టడం, అంటే వాళ్ళు హ్యాపీగా ఒక 1/2 అవర్ డైలీ ఈ స్కెడ్యూల్ ఫాలో అవ్వటం, అలాగే ఫుడ్ కూడా వాళ్ళకి టైలర్ చేయటం. ఎందుకంటే అందరికీ ఒకే రకం ఫుడ్ నచ్చదు. మీరు ఒక రకంగా చూస్తే గైడ్ లైన్స్ చాలా సింపుల్, ఫుడ్కి హార్ట్లో ఏం కాంట్రవర్సీ లేదు. పాలిష్ చేసిన ధాన్యాలు తినకూడదు, ఆయిల్స్ ఫ్రై చేయకూడదు, ఉప్పు తక్కువ, బరువు మెయింటైన్ చేయాలి, ఇంతే. సో ఈ సింపుల్ గైడ్ లైన్సే కాకపోతే మీకు నచ్చాలి కదా, మీరు అది లాంగ్ టర్మ్ ఫాలో అవ్వగలగాలి. సో అలాగూ లాంగ్ టర్మ్ ఫాలో అయ్యేటట్టు న్యూట్రిషనిస్ట్ ని కూడా పెట్టి ఈ ప్రోగ్రామ్ మనం ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 50-60 మందికి చేస్తున్నాం, చాలా బాగా ఉంది. సో ఇది చాలా తక్కువ ఖరీదులో కూడా మనం చేస్తున్నాం. ఎందుకంటే హాస్పిటల్ కి రావాల్సి ఉంటుందా, దూరం ఉన్న వాళ్ళు కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇన్వాల్వ్ అవ్వచ్చు? దూరం అయ్యే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేటట్టే చేశాం. ఎందుకంటే యోగా ప్రోగ్రామ్, దాని తర్వాత ఈ న్యూట్రిషనిస్ట్, డాక్టర్ ఇదంతా కూడా జూమ్ కాల్ లో చేయొచ్చు. కాకపోతే మీకు ఈ ఫిజికల్ టెస్ట్లు, ఈ సిటీ కాల్షియం స్కోర్ లాంటిది, వేరే ఫిజికల్ టెస్ట్లు కావాలంటే హాస్పిటల్కి రావాలి. సో రెండుగా డివైడ్ చేశాం. సో ఇది కొంచెం తక్కువ ఖరీదు పెట్టి, అది కొంచెం వేరేగా పెట్టి. సో ఇద్దరు వచ్చే, అంటే రాగలిగే వాళ్ళు రావచ్చు, రాలేనాళ్ళు ఊరినే ఫోన్ చేసి జూమ్ కాల్లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే.